కవిత, షటప్ ఈ మాట అంటుంది ప్రజలు. ఎందుకు అంటున్నారంటే, ఇక్కడ సావధానంగా వినండి, కవితకున్న క్వాలిఫికేషన్ ఏమిటండి? కేవలం కేసీఆర్ బిడ్డే. ఇప్పుడు ఎమ్మెల్సీ అంటే వాళ్ళ నాన్న ఎమ్మెల్సీ చేశాడు, లేకపోతే ప్రజా క్షేత్రంలో నించొని ఎమ్మెల్యేగా సీటు సంపాదించుకోలేదు ఆవిడ. అర్థమైందా? ఇప్పుడు అంతకుముందు కవిత 12,000 రూపాయల రెంట్కున్నప్పుడు కవిత మాటలు బాగుండేవి. లేదు, నేను జాగృతి సంస్థ పెట్టాను, జాతి జాగృతి కోసం పాటు పడతానంటే నిజంగా ఆవిడకి జాగృతి అంటే అర్థం తెలిసేమో అనుకున్నాను నేను. జాగృతి అంటే ఒక నెపం కాదు, జాగృతి అంటే కవిత కాదు అక్కడ, జాగృతి అంటే అది యాక్షన్, ప్రోగ్రెస్, అచీవ్మెంట్. అంతేకాని జాగృతి అంటే మీరేదో మీరు అనుకున్నది కాదు, ఒక బొమ్మ పేరు కాదు, ఒక అమ్మ పేరు కాదు, ఏమి కాదు, ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ యాటిట్యూడ్. అర్థం చేసుకోవాలి. అలాంటిది జాగృతి సంస్థ అన్నారు, 10 మందిని వెనకేసుకున్నారు. దాని మీద ఏమో డొనేషన్లు ఇక్కడ ఎన్ఆర్ఐల దగ్గర విపరీతంగా సంపాదించారు. ప్రతి ఎన్ఆర్ఐ కూడా కదిలేస్తే కవిత చి అంటున్నారు. మరి ఎన్ఆర్ఐ ఇచ్చిన డబ్బులు మీరు ఎంతమంది పేదలకు ఖర్చు పెట్టారమ్మా? మీ అంటే ఎన్ఆర్ఐ ఇచ్చిన డబ్బు, మీకు వచ్చిన ఫండ్స్ ఎన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టారమ్మా చెప్పండి? ఒకప్పుడు 12,000 రూపాయలకి రెంట్ ఉన్నానని మీరే చెప్పారు. ఇప్పుడు మీ ఇల్లు రెంటెడ్ హౌసా ఓని హౌసా? ఓని హౌస్ అయితే మీకు 800 కోట్లు అయ్యింది. 800 కోట్లు మీరు ఎలాగ సంపాదించారు చెప్పండి? 800 కోట్లు ఎలా సంపాదించారు? రేపు పొద్దున ప్రజలు అడుగుతారు మీకు లెక్కలు. లెక్కర్ రానిగా పేరు చెప్పి 8,000 కోట్లు అన్నారు. అటు 1,000 కోట్లు మీకు అవసరమా? మీరు ఈ 1,000 కోట్లలో 800 కోట్లు తీసుకుపోగలరో చెప్పండి. ఈ 1,000 కోట్లలో మీ వెంట వచ్చేది ఏదో చెప్పండి. ఏమి రాదు. మీరు ఏమైనా మంచి పని చేస్తే ఆ మంచిని గురించి చెప్పుకుంటారు, మీరు చెడు పని చేసినట్టయితే ఆ చెడు గురించి నోటికి వచ్చిన తిట్లు తిడతారు, శాపనార్థాలు పెడతారు. ఇప్పుడు అదే జరుగుతుందన్నమాట. అరే, మీ చేతికి 35 లక్షల రూపాయలు వాచి ఎందుకమ్మా అని చెప్పేసి ఏదో ఒక టీవీ ఒక ప్రముఖ యాంకర్ అడిగితే, అరే బెలవరే వ్యాలంటైన్స్ డేకి మా ఆయన ఇవ్వడా అంటే, వ్యాలంటైన్స్ డేకి మీ ఆయన ఇచ్చిన వాచి ఖరీదు 35 లక్షలు అంటే నీకు ఎంత ఆదాయం వస్తుంది, ఎలాగ వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, అది ఆలోచించుకోవాలి కదా. ప్రజలందరూ నువ్వేదో మాట్లాడితే మీ నాన్నకు బదులుగా నువ్వు నోరు ఇప్పుదాం అనుకుంటున్నావు, కానీ నువ్వు నోరు ఇప్పగానే షటప్ అంటూ ఆ ఛానల్స్ కట్టేస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కూడా రోసిపోయారమ్మా. మీ నాన్న మాట్లాడితే మీ నాన్న ఆయన మంచి నందిని పంది చేస్తాడు, పందిని నంది చేస్తాడు, అలాగే తెలంగాణ నేనే తెచ్చానన్నాడు, అలాగే తెలంగాణ బాపని మీరు పేరు పెట్టారు. కానీ మీరు అలా కాదు కదా, ఆయన రెక్కల నీళ్ళలో మీరు ఎదిగారు తప్ప. ఏవైనా అట్లాంటి ఆలోచనలు అట్లాంటి భావాలు మీకుంటే ఉండొచ్చు. అంటే మీరు కేసీఆర్ కూతురు, అది మర్చిపోవద్దు. ఆ ఆలోచనలు ఆ భావాలు ఆ పోకడ ఉంటే తప్పు లేదు, కానీ జనం వింటున్నారు కదా. మీరు 8,000 కోట్ల రూపాయలకి సార లిక్కరు దాంట్లో దొరికిపోయారు, నాకేమి తెలియదు అంటున్నారు, ఊరుకుంటారా? కేసు పెట్టకుండా ఊరుకుంటారా? మీరు ఇంత అపరాధం చేసి ఇంత అవినీతిలో కూరుకుపోయి మీరు తెలంగాణ ప్రజలకు నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు నీతులు వినే స్థితిలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి. మీరు తెలంగాణ ప్రజల కోసం ఏదైనా మంచి పని చేశారా? అప్పుడు బోనాలు ఎత్తుకున్నారు. మరి ఈ సంవత్సరం మేడారం జాతరకి ఎందుకు వెళ్ళలేదమ్మా? ఈ సంవత్సరం మేడారం జాతరలో మీ నిలువెత్తు బెల్లాన్ని ఎందుకు ఇవ్వలేదమ్మా? అమ్మవారు ఊరుకుంటారా? అంటే ఇప్పుడు అమ్మవారితో పని లేదా? మీ అవసరార్థం జాగృతి, మీ అవసరార్థం బోనాలు, మీ అవసరార్థం మేడారం జాతర. శభాష్, చాలా బాగుందమ్మా.
కానీ జనాల్ని పిచ్చోళ్ళు చేయొద్దు, జనాల్ని వెర్రోళ్ళు చేయొద్దు. జనాలకు కూడా సొంత ఆలోచనలు ఉంటాయి, వాళ్ళకి ఎవరో చెప్పవలసిన అవసరం లేదు. ఈ మార్పుల్ని చూస్తున్నారు, ఈ పరిణామాల్ని చూస్తున్నారు కనుక డెఫినెట్గా మీ ప్రశ్నలన్నిటికీ, అంటే మీ ప్రశ్నలు మీరు వేయలేండి, కానీ ప్రజల ప్రశ్నలు ఉన్నాయి కదా, వాటికి మీరు సమాధానం చెప్పకపోయినా నిజాలు నిగ్గు తేలుస్తారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కూడా రాబడతారు. థ్యాంక్ యూ.